Kayat Creations Production Number 4 Vatharata Manchi title to Ankay garu ee cinema ni nirmistunnaru vaalla abbai hero ga mana Suresh Reddy darshakudiga alage Varaprasad cameraman ga oka manchi chitram teeyadam kosam chese ee prayatnam successful ga jaragalani ee rojuna ee roju ikkada manandra kalisam alage Vaijag mayor garu మసిచాన్ చేశారు మా సోదరుడు సాయి వెంకట గారి క్లాప్తో నా ఫస్ట్ షాట్ డైరెక్షన్తో ఈ సినిమా ప్రారంభించారు దీనికి బాక్స్ ఆఫీస్ రమేష్ గారు మంచి పిఆర్ఓగా ప్రేక్షకులకి ఇన్ మీడియాకి ప్రతినిధిగా ఉన్నటువంటి రమేష్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మా అంకయ్య గారు మూడు ప్రయత్నం చేశారు నాలుగోది కూడా సక్సెస్ఫుల్గా ఎదరికి వెళ్ళాలి సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకులు మళ్ళీ ఇదే స్టేజ్ మీద మీ అందరికీ మనం ట్రైలర్ లాంచ్లో మనందరూ కలుసుకుందాం మంచి ప్రయత్నానికి మనం వారిని అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి నిర్మాతలు వస్తే కొత్త కొత్త నిర్మాతలు వస్తే ఇండస్ట్రీ మూడు పూలు ఆరు గాయలుగా ఉంటుంది ఇప్పుడు కొత్త టెక్నాలజీలు చాలా వచ్చినాయి ఫైబర్ నెట్ అని ఓటీటీలు అని చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి ఒకవేళ కొత్తగా నిర్మాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ వెల్కమ్ ఎందుకు చెప్తున్నామంటే సినిమా ఏమాత్రం బాగున్నా అది ఒక అద్భుతమైన రెవెన్యూ తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు తెలుగు పరిశ్రమకి స్టామినా పెరిగింది కాబట్టి అంకయ్య గారిని చక్కగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని నిర్విఘ్నంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసి కంప్లీట్ చేస్తే మన డైరెక్టర్ గారు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేటాడుతా మంచి టైటిల్. వేటాడుతా అనే టైటిల్తో ఈరోజు ముహూర్తం ప్రారంభించారు అంకయ్య గారు. ఆయన ఇది నాలుగవ సినిమా. మొదటి సినిమా నుండి నాతో ఆయనకు అనుబంధం ఉంది. మొదటి సినిమా మాయామహల్ ఓపెనింగ్ దగ్గర నుండి ఆడియో ఫంక్షన్ దగ్గర నుండి ఆయన సినిమా అంటే ఇష్టంతో ఆయనకు కసి ఉంది. సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఎలా తీయాలి అని ఒక రీసెర్చ్తో ఎక్కడో గ్రామం నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో ఇలా నాలుగో సినిమా వరకు వచ్చినట్టే గ్రేట్ అండ్ కంగ్రాచ్యులేషన్. సక్సెస్ అయినట్టే ఒక్క సినిమాతోటే 100 మంది బ్యాక్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలుగో ప్రొడక్షన్ వరకు వచ్చినట్టే ఆయన ఈ సముద్రాన్ని చాలా గట్టిగా ఈదుతున్నట్లు లెక్క సినిమా అనే ప్రపంచం. ఇట్స్ అ వెరీ టిపికల్ ఇండస్ట్రీ. దీంట్లో చాలా కష్టమైనది సినిమా తీయడం. ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ ఇంకొకటి, రిలీజ్ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే చాలా కష్టం. అలా అంకయ్య గారు ఆయన ప్రొడక్షన్ తోటే రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లో పెడుతూనే వెంటనే ఇంకో సినిమా ఆయన కొడుకు కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా గతంలో కూడా ఆయన మాయామహల్లో కూడా చేశాడు అండ్ ఇది బరిలో చేశాడు. అండ్ ఇన్ని సినిమాలు చేస్తూ ఈరోజు సురేష్ రెడ్డి డైరెక్షన్లో ఒక యంగ్ బరి చేసిన అబ్బాయి సురేష్ రెడ్డియా సురేష్ రెడ్డి ఆయన ఆల్రెడీ బరితో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు టెక్నీషియన్గా. అండ్ మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇచ్చిందంటే ఒక డైరెక్టరు నిర్మాత ఒక సినిమా అయిపోయేసరికి చాలా వరకు కలిసి ఉంటారు, మ్యాక్సిమం విడిపోతుంటారు, వ్యూస్ తేడా ఉంటుంది, ఈయన ఒకటి చెప్తాడు అది చెప్తాడు. కానీ మళ్ళీ రెండో సినిమా అవకాశం ఇచ్చి బరి మరి ఈవేళ స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ 2-3 సంవత్సరాల క్రితం తెలుగు పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, మరి ఈవేళ ఒక మంచి ఉత్తేజంతో తెలుగు సినీ పరిశ్రమ చక్కగా ప్రయాణిస్తుంది. మన ఈవేళ ఎంత గర్వకారణం అంటే తెలుగు వాళ్ళగా తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమాకి ఆదరణ వచ్చింది. అది నిజంగా మన తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో అదృష్టం. మరి ఇవాళ ఎన్నో సినిమాలు ఇవాళ తెలుగు సినిమా అంటే ఇతర రాష్ట్రాల్లో పై తీసుకెళ్ళిపోయే పరిస్థితి, అలాగే నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తెలుగు సినిమాకి అంత ఆదరణ వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో ఎంకయ్య గారు మరి ఆర్థికంగా మరి దీంట్లో పుంజుకొని మరి 4 సినిమాలు కాదు 40 సినిమాలు తీసే స్థాయికి వెళ్ళాలని, మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా మంచి తెలుగు వారికి ఒక మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, అదే హీరోయిన్ పేరేంటమ్మా సృజన మరి విజయవాడ అమ్మాయి. విజయవాడ అంటే చాలా యాక్టివ్గా స్పీడ్గా ఉంటారు, కృష్ణా జిల్లా అంటేనే స్పీడు. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి అమ్మాయి మంచి ఈ సినిమాలో తన తాలూకా తెలుగుతనాన్ని అలాగే విజయవాడ తాలూకా ఆ స్పీడ్ని చూపించి సినిమా పరిశ్రమలో ఒక గుర్తింపు సినిమాగా రావడానికి హీరోయిన్ కూడా కృషి చేయాలని కోరుతూ అండ్ ఉను చార్ ఫిల్మ్ కా ఇస్లే తు మానా బోలే తో మేబీ బెంగళూరు సే సీదా
हैदराबाद को आ गए। मेरा नाम किरण पांडरंग, सदर्न बोर्ड डायरेक्टर आरबीआई। फिर भी ये तेलुगु तो पढ़ने को नहीं आता, पेटाड़ता बहुत अच्छा नाम है। ये फिल्म सक्सेस होना और आज मीडिया वाले बहुत कोऑपरेट करके सबको फोटो सब निकल रहे, बहुत खुशी हो गए। आज मेरे को तो बहुत ये सक्सेस होना फिल्म, सक्सेस मीन्स हार्ड वर्क। सब प्रोड्यूसर, डायरेक्टर, एक्टर सब हार्ड करे तो वो सक्सेस होता है। इसलिए ये फिल्म सक्सेस होना बोलकर मेरे को बात करने के लिए एक दो ये दिए। हम सबको बोलकर थैंक्स बोलकर मेरा बात एंड करता हूँ। थैंक यू। इकड़कोच्चिन पेद्दलंदरिकी कैमरा आर्टिस्ट की एंड मीडिया वालकंदरिकी హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ అంకయ్య గారికి అండ్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా కొత్త ఫిలిం, సక్సెస్ అవుతుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పెద్దలకి, నా ముందున్న మీడియా మిత్రులకి, ఇంకా ఎక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. ఈ ప్రాజెక్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ నా దగ్గరకి అంకయ్య గారు వచ్చారు, విత్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు నా దగ్గరికి. ఒకసారి చూడండి, ఈ కథ మొత్తం చదవండి, బాగుందంటే ప్రొసీడ్ అవుదాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి అని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, వెళ్ళిన తర్వాత 2 డేస్ చూశాను నేను, సబ్జెక్ట్ చాలా బాగుంది. అంతకుముందు ఆయనతో నేను ఇంకో సినిమా చేస్తున్నాను, ఈ 2వ సినిమా చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయి నేను ఓకే అన్నాను అంకయ్య గారితో. ఈ సినిమా వచ్చి తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాల గురించి సబ్జెక్ట్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. నేను చూడటం కాదు, రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి మీరే చెప్పాలి ఎలా ఉంటుందో. ఒక 2-3 వీక్స్ తర్వాత కంటిన్యూ షెడ్యూల్స్ ఉంటాయండి, 3 షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాము. అరకు, నంద్యాల, హైదరాబాద్, ఈ 3 ప్లేసెస్లో షూట్ ఉంటుందండి. ఒక 5 పాటలు ఉంటాయండి, 4 ఫైట్స్ ఉంటాయి. అన్నీ ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఫైనల్ అవ్వలేదు, కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కూడా దీంట్లో చేస్తారు. అంతేనండి, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నదు రేపు ధన్యవాదాలు. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, నాకు కూడా తెలియదు ఈరోజు ఓపెనింగ్ పూజ అనేసి. బర్త్డేకి సర్ప్రైజ్ అని ప్లాన్ చేసి ఇలా పిలిచారు, నాకు కూడా తెలియదు రియల్గా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీడియా పెద్దలకి, ఇక్కడ వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి. నాది ఫస్ట్ నేను మాయామాలకి చేశాను, ఫస్ట్ నాకైతే తెలియదు, నేను ఒక అగ్రికల్చర్ నుంచి వచ్చినాను. అప్పుడు కూడా జనాలకి తీసుకెళ్ళకపోయాను, ఇప్పుడు ఈ సినిమా అయితే మాత్రం గ్యారంటీగా తీసుకెళ్తాను. మా అబ్బాయి అయితే కూడా చాలా చేస్తే పోస్ట్ పొజిషన్ ఉంది, షూటింగ్ అయిపోయింది. మీరందరికీ థ్యాంక్స్ అండి, మీరందరికీ బాగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలని మీడియా వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. ఇది 4వ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు మా అబ్బాయికి లైఫ్ ఇది. సరే అండి, నేను థ్యాంక్స్ అండి.